దేవుని పిల్లలారా, మన కన్న తండ్రి అయిన దేవుడు ఎన్నో బాధలతోనూ సమస్యలతోనూ కోరికలతోనూ అల్లాడుతూ ఉంటాడండి. మీకు ఇది ఆశ్చర్యం కావచ్చు, కానీ వాస్తవం. ఆకాశ మహాకాశాల మీద కూర్చున్న మన కన్న తండ్రి, ఆయనకు కోరికలు ఏంటండి? ఆయనకు బాధలు ఏంటండి? ఏమంటే మనందరికీ కోరికలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. మనుషులు కనుక మనకు అలా ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం. నీకెన్ని సమస్యలున్నాయో, నిన్ను కన్న నీ తండ్రికి కూడా అన్ని సమస్యలతో సతమతం అవుతున్నాడంటే, ఎవరైనా భూమి మీద కన్న తండ్రి కోసం ఇలా ఆలోచిస్తారా? కన్న తల్లిదండ్రుల కొరకు ఆలోచించని పిల్లలు, పిల్లలను పట్టించుకోక తిరుగుతున్న తల్లిదండ్రులు, ప్రజలను మోసగిస్తున్న నాయకులు, గెలిపించడానికి డబ్బు కోరుకుంటున్న ప్రజలు, వీళ్ళందరూ ఒకరికి ఒకరు మోసగించుకుంటున్నారు. మాట్లాడుకుంటున్నారు తేడాగా. ఇవన్నీ ప్రపంచంలో మనుషుల మధ్య జరిగితే, పరలోకంలో దేవునికి తనలో తానే నలిగిపోతూ ఉన్నాడు సమస్యలతో, కోరికలతో, బాధలతో, వేదనతో. భూమి మీద దేవుణ్ణి నమ్ముకున్నామనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం దేవుణ్ణి నమ్ముకుంటున్నారే తప్ప, దేవుడికంటూ ఏవైనా కోరికలు, బాధలు, దేవుణ్ణి పరామర్శించటం ఇవన్నీ భూమి మీద ఎవరైనా చేస్తున్నారా? నీకు బాధ వస్తే దేవుడిని అడుగుతావు, దేవునికి బాధ వస్తే ఆయన ఎవరిని అడుగుతాడు, ఎప్పుడు అడుగుతాడు? భూమి మీద ఉన్న 800 కోట్ల మంది కూడా వీరిలో ఏ ఒక్కరైనా పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని బాధను తెలుసుకునేవారు, మనసులో దేవుని బాధను తలచుకుని బాధపడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చెప్పుకుంటాడండి, తన సమస్యలు వాళ్ళతో చెప్పుకుంటాడు ఆయన. మనకు బైబిల్లో గొర్రెలను మేపే దావీదు జ్ఞాపకాలలో దేవుణ్ణి స్తుతించేవాడు, కీర్తించేవాడు, దేవుని కోసం యుద్ధాలు చేశాడు, దేవుని ప్రజలను కాపాడాడు. కానీ దేవుడు దేని విషయంలో బాధపడుతున్నాడో చాలా కాలం వరకు దావీదు తెలుసుకోలేకపోయాడు. ఒకవేళ భూమి మీద ఎవరైనా దేవుని గురించిన ఆలోచనలలో
దేవుని బాధలు ఎరిగి అవి తీర్చాలనే నిర్ణయానికి భూమి మీద మనుషుల్లో ఎవరైనా ముందుకొస్తే అక్కడక తప్ప అక్కడికి వస్తేనే తప్ప తాను పడుతున్న బాధ ఏంటో వాళ్ళతో చెప్పడండి. జాగ్రత్తగా వినాలి మరి, ఇది చాలా కష్టమైన సందర్భం. దేవుని గురించిన విషయాలు చెప్తున్నాను. కన్న తండ్రి, అందుకేనండి నన్ను బ్రతికించుకుంటున్నాడు. నా పిల్లలు ప్రార్థించినట్టుగా మేము అనేక సంగతులు మా తాతయ్య నోట వినాలి కనుక దేవుడా మా తాతయ్యకి ఆయుష్నివ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి అని అడుగుతుంటారు పిల్లలు, ప్రార్థనలు చేశారు. ఇప్పుడు దేవుని గురించి చెప్పవలసినవి చాలా ఉన్నాయండి. ఆయన మనోగతం, ఆయన మనస్సులోని మాట, ఆయన మనస్సులోని మాట చెప్పాలి అంటే ఆయనకు దగ్గరగా నువ్వు ఆయన గురించి ఆలోచించే పరిస్థితికి వస్తే అప్పుడు చెప్పుకుంటాడు. తన బాధలు చెప్పుకుంటాడు, తన కోరికలు చెప్పుకుంటాడు. ప్రపంచంలో మనుష్యులు అనేవాళ్ళు ఎవరైనా ఏ మతస్థులైనా కానివ్వండి, అవసరాలకు దేవుణ్ణి నమ్ముకుంటారు. వాళ్ళ అవసరాలకు, భూమి మీద వాళ్ళ అవసరాలకు. ఎప్పుడైతే మనిషి దేవుని కొరకు ఆలోచిస్తాడో అప్పుడు దేవుడు తనలోని బాధను మనకు చెప్పుకుంటాడు. మనలోని బాధను, తనలోని బాధను మనకు చెప్పుకుంటాడు, మనతో చెప్తాడండి. దినవృత్తాంతాలు మొదటి పుస్తకం జాగ్రత్తగా చూడాలి. దినవృత్తాంతాలు మొదటి పుస్తకం 17వ అధ్యాయం ప్రారంభం నుంచి కొన్ని వచనాలు మీరు ఆలోచించాలి. దావీదు రాజైపోయాడు, ఇకపోతే ఆయన యుద్ధానికి పోయిన చోటెల్లా దేవుడు ఆయన్ని గెలిపించాడు, ఆయనకు సహాయం చేశాడు, రాజును చేశాడు. ఆయనకు లేనిదంటూ ఏమీ లేకుండా చేశాడు. కొంతకాలం తర్వాత దావీదు గారు తన ఇంట కూర్చుని ఉండి ప్రవక్త అయిన నాతాన్ను పిలిపించి, నేను ఖరీదైనది అండి, దేవదారు అంటే ఖరీదైనది అంటే చాలా ఖరీదైనది ఈ చెక్క మురాన్లు, దేవదారు మురాన్లు. నేను దేవదారు మురాన్లతో కట్టబడిన నగరంలో నివాసము చేయుచున్నాను. కన్న తండ్రి యొక్క మనకు నిబంధన ఇచ్చాడే పలకలు, ఆ నిబంధన ఉన్న మందసము తెరల చాటున
గుడ్డల కింద దేరాల కింద ఉంది అని ప్రవక్త అయిన నాతానుతో చెప్తాడు. అప్పుడు దేవుడు ప్రవక్తతో చెప్పిన మాటలు విని ఎప్పుడైనా అంటే మన దేవుని గురించి మనం మాట్లాడుతుంటే ఆయన ఎంటర్ అయిపోతాడండి. రహస్య గూఢచారులని ఎక్కడైతే ఘోరాలు నేరాలు జరుగుతాయో వాళ్ళు వేషాలు మార్చుకొని ఎంటర్ అయిపోతారు. కర్ణాటకకు చెందిన గాలి జనార్దన రెడ్డి, కోట్ల రూపాయలకి అధిపతి, మాంగనీసు గనులను ఇతర దేశాలకు అమ్ముకొని బంగారు కుర్చీలు, బంగారు పల్లెలు, బంగారు టేబుళ్ళు, తన ఇంటి నిండా బంగారమే. ప్రభుత్వం నుంచి రహస్యంగా ఒక అధికారి లోపల ప్రవేశించాడు పనివాడుగా. వింటారండి, ఇక బైబిల్లో పట్టుకున్నారు, ఆయన పట్టుకుంటేనే జైలుకు కూడా వెళ్ళాడు గాలి జనార్దన్ రెడ్డి. అంటే ప్రభుత్వం ఎంత నిఘా వ్యవస్థ ఇలాంటి వాళ్ళ మీద, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళ మీద, అందులో ఎలక్షన్స్ ముందు అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఇళ్ళని సోదా చేస్తుంటే కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి వాళ్ళలో, ఎందుకంటే ఎలక్షన్లో పంచడానికి. దేవుడు కూడా మీలో ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటేట ఎవరైనా దేని గురించి మాట్లాడుకుంటున్నారు మీరు? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? దేవుని గురించి మాట్లాడుకుంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చివరి పుస్తకం, పాత నిబంధన చివరి పుస్తకం మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు, అది ఎవరైతే దేవుని యందు దావీదు వలె భయము భక్తి కలిగి జీవిస్తారో, భయభక్తులు గలవారి యందు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, వారు ఒకరితో ఒకరు అంటే దావీదు నాతాను ప్రవక్తతో మాట్లాడుతున్నప్పుడు, వారు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడటండి. అందుకే నేను ఎవరితో మాట్లాడినా అనవసరమైన విషయాలు మాట్లాడినా అండి. మీ అమ్మ బ్రతుకున్నప్పుడు కూడా లేనిపోని విషయాలు మాట్లాడేవాడిని కాదండి. నేను అతిగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు కదా నా చుట్టూ, వాళ్ళతో లేనిపోని మాటలు మాట్లాడండి. ఒకవేళ కాని మాట వాళ్ళ నోట వస్తే వద్దు ఈ మాట నువ్వు మాట్లాడకూడదు అంటాను. ఎందుకంటే ఆయన వింటున్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆయన వింటున్నాడన్న సంగతి వాళ్ళకి తెలీదు, నాకు తెలుసు. అందువల్ల నేను ప్రేమించే వారితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటున్నాడని మాట్లాడతానండి. ఎంత జాగ్రత్త పడవలసిందో, పడవలసి వస్తుందో మీరు ఆలోచించారా? మీకు ఇష్టం వచ్చినట్టు బూతులు, మీకు ఇష్టం వచ్చిన జోకులు,
మీకు ఇష్టం వచ్చిన అన్ని డైలాగులు, మీకు ఇష్టం వచ్చిన అన్ని ఇమిటేషన్స్ మీరు మాట్లాడుతుంటారా? వ్యర్థమైన మాటలు. మరో విషయం చెప్పమంటారా? మీ భార్యలతో మీరు మాట్లాడుతున్న దాంపత్య విషయాలు వింటాడండి. వింటాడండి. అక్కడ ఏమి ఏమి రాశాడు చూడండి. దేవు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. పరలోకమందున్న దేవుడు చెవి పెడతాడట, చెవి యొగ్గి ఆలకించును. ఏమాట్లాడుకుంటారు? ప్రియుడు ప్రేయసి ఏమాట్లాడుకుంటున్నారు? దేవుని యందు భయభక్తులు గలవారు వీళ్ళు. అలాగనే ఊరు మీద ఉన్న ప్రేయసి ప్రియుల గురించి మాట్లాడటం లేదు. ఊరు మీద ఉన్న ప్రేమికుల గురించి నేను మాట్లాడటం లేదు. మీరందరూ దేవుని పిల్లలు కదా, ప్రార్థన చేస్తారు, వాక్యాలు వింటారు, వాక్యాలు చెబుతారు. ఏం మాట్లాడతాడో వింటాడు ఆయన. ఏం మాట్లాడతారు వీళ్ళు? దావీదు నాతానుతో మాట్లాడుతున్నప్పుడు విన్నాడండి. విని అంటే ఏం మాట్లాడుతున్నాడంటే, గుడారాల్లో ఉన్నాడు, డేరాల్లో ఉన్నాడు ఆయన, ప్రజల మధ్య ఉన్నాడు. నేనే అంతఃపురంలో ఉన్నాను, ఆయనేమో ప్రజల మధ్య మాస్, వాళ్ళు ఏమంటారు, జనం అంతా ఉన్న చోట్లు ఏమంటారు, మాస్ ఏరియాలు అంటారు. విశాఖపట్నంలో కానీ హైదరాబాద్లో కానీ పెద్ద పెద్ద సిటీస్లో మాస్ ఏరియాలు ఉంటాయండి. అబ్బో, తెల్లవారు లేచిన కాడి నుంచి గూతులు, గొడవలు, అల్లర్లు, ట్యాపులు ఇప్పిన కాడి నుంచి అల్లర్లు, గొడవలు. మాస్ పీపుల్ వాళ్ళంతా. అలాంటి వాళ్ళ ఇస్రాయేలు నోటుకొచ్చినట్టు మాట్లాడుకునేవాళ్ళండి. వాళ్ళెవరు నెంబర్ వన్ మాస్ అండి. ఇస్రాయేల్ ఎలాంటి వాళ్ళు? నెంబర్ వన్ మాస్ వాళ్ళు. దూడలు అంటారు, బంగారం అంటారు, ఈ మమ్మల్ని ఈజిప్ట్ నుంచి విడిపించిన యెహోవా అని దానికి పేరు పెట్టి అంటారు. నోటుకొచ్చినట్టు వాగుతారండి వాళ్ళు. మాస్ నెంబర్ వన్. కొట్లాటలు, తిట్టులు, బూతులు, అల్లర్లు, కేకలు, గొడవలు, అబ్బబ్బబ్బబ్బ. శబ్దం ఉండకూడదండి. నా జీవితంలో నేను అలవాటు చేసుకున్నానంటే శబ్దం ఉండకూడదు. ఎక్కువ ఎవరు గట్టిగా మాట్లాడకూడదు. అబ్బా, వంటగది నిండా తప్పేలాలు ఎత్తేయటం, డెక్షాలు ఎత్తేయటం, గిన్నెలు ఎత్తేయటం, గ్లాసులు పగలగొట్టడం, ధన దబాలు, ధన బైబిల్ చదువుకుంటూ ఉంటాను. నా కాన్సెప్ట్ వెంటనే డ్యామేజ్ అయిపోతుంది, టర్న్ అయిపోతుంది. ఏడు చదువుతున్నానో మర్చిపోతాను, ఏ వచ్చినామో మర్చిపోతాను. నేనేమో అంతఃపురంలో ఉన్నాను, ఆయనేమో మాస్ మధ్యన ఉన్నాడు. కనుక అతని కొరకు గొప్ప గొప్ప బంగారంతో కట్టేయాలి ఈ దేవాలయం అనుకున్నాడు. వెంటనే దేవుడు ఏమండి, నాలుగో వచ్చిన చూడండి, యెహోవా సెలవి, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునికై ఒక ఆలయమును కట్టించుట నీ చేత కాదు. కట్టిద్దామన్న ఆలోచన, దేవుణ్ణి గొప్పగా చేద్దామన్న ఆలోచన దావీదికి వచ్చేసింది. దావీదికి వచ్చేసరికి దేవుడు తెలుసుకున్నాడు, అంటే వినేశాడు. నువ్వెప్పుడు ఆయన కోసం మాట్లాడతావు అని వింటూ ఉంటాడు. నువ్వెప్పుడు ఆయన కోసం మాట్లాడతావు?
వినేశాడు. నువ్వు కట్టొద్దన్నాడు, నీకు చేత కాదన్నాడు. అలానే ఏవి వాపోతున్నాడో చూడండి, ఏ ఎంత బాధగా ఆయన వాపోతున్నాడంటే బాధపడుతున్నాడో. ఒక్కసారిగా ఆ కింద వచనాలు చూద్దామండి. 5వ వచనం, ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి, ఈజిప్టు దేశం నుంచి బానిసరకు నుండి, ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక, నాకు ఇల్లుందా, మీ మధ్య నాకు ఇల్లుందా, టెంట్ వేశారు. చూసారా ఎన్ని బాధలు ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు, ఎన్ని బాధలు దేవుడు నీ గురించి తన గుండెలో బాధ తన గుండెలో దాచుకున్నాడు. అంటే నీవు ఆయన కొరకు ఏదో చేద్దామని ఆలోచించే క్షణాన్న ఆ క్షణాలలో ఆయనలో నుండి ఆవేదన చెప్పుకుంటాడండి. అదండి మిస్టరీ. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదనన్నాడు పేతురుతో సంఘానికి. పరలోక రాజ్యంలో రహస్యాలు ఏమున్నాయి, తలుపులు ఏమున్నాయి, తాళం కప్పలు ఏంటి అనుకుంటున్నారా మీరు? దేవుని మనస్సులో దాగియున్న అనేక రహస్యాలు, అది ఎప్పుడు తెలియచేస్తానన్నాడో తెలుసా మీకు? క్రొత్త నిబంధన కాలంలో మనకుందండి ఆ ఛాన్స్. అందుకే మనకు వచ్చిందండి, దేవుడు నాకు ఇచ్చాడండి, మర్చిపోకండి. ఎఫ్సి పత్రికలో దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలనని, పౌలు కాలానికి, క్రీస్తు శకం ప్రారంభ శతాబ్దానికి, బాగా వినండి, కాలం కూడా చెప్తున్నాను మీకు, క్రీస్తు శకం ప్రారంభ కాలానికి పౌలు గారి నోట పలికిస్తున్నాడు. ఏమని? 3వ అధ్యాయం ఎఫ్సి పత్రిక 8వ వచనం, 8వ వచనం, దేవుడు మన తండ్రి మన రక్షకుడైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకు తెలియదట ఈ రహస్యాలు, అధికారులకును పరలోక ఎప్పటివరకు ఈ మాటలు చెబుతున్న నాటికి, జాగ్రత్తగా వినాలి, ఈ మాటలు చెబుతున్న నాటికి, ఈ మాటలు పౌలు రాస్తున్నప్పటికీ, ప్రధానులకు తెలియని సంగతులు అధికారులకును, పరలోకంలో ఉన్న అధికారులకు, భూలోకంలో ఉన్న అధికార వర్గాలలో ఉన్న వాళ్ళకి తెలియని సంగతులు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము. సంఘం ఏంటిది? తన ఇల్లు. సంఘము ఆయన ఇల్లు. రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో సంఘముతో చేర్చుచుండను. ఇంటిలో ఆయన ఇంట్లో ఆయన ఉంటాడు. ఎన్నోసార్లు చెప్పాను, ఆయన మన మధ్య ఉన్నాడు. మనమే కదా ఈరోజు మన పిల్లలు. నిజంగా పాటల్లో చూస్తుంటే వాళ్ళు దాన కార్యాలు, పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు మన మధ్య ఉంటాడండి. ఓట్ల కోసమో నోట్ల కోసమో మన పిల్లల పని చేయటం లేదు కదండి. నేను ఆకలిగా ఉంటుంది, నేను వస్త్రము లేకుండా ఉంటుంది, నేను చెరసాలలో ఉంటుంది, నేను రోగినై ఉంటుంది. క్రీస్తు ద్వారా పలికించిన మాటలవి. క్రొత్త నిబంధన కాలానికి
మొదటి శతాబ్దంలోనే ఇవన్నీ ఆయన నానావిధమైన జ్ఞానము ఇప్పుడు మీ ద్వారా ప్రపంచానికి నేనేంటో తెలియాలి చూడండి మన వాళ్ళు మన పిల్లలందరూ ప్రసంగాలు చేసేటప్పుడు డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి ప్రిన్సిపాల్స్ కానివ్వండి కోఆర్డినేటర్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి తండ్రిని గణపరచటమే ఎంత గణపరిచానో మీకు తెలుసు కదండి అసలు ప్రపంచంలో బైబిల్ పట్టుకొని జనం మధ్య నిలబడి తొడకొట్టి మీసం మెలేసి సవాలు చేసిన మగాడు అసలు చరిత్రలో ఉన్నాడు మొదటి శతాబ్దంలో తప్పించి లేడండి తొడకొట్టొచ్చా అని ఒకడంటాడు మీసమే చెయ్యొచ్చా చెయ్యొచ్చా అంటే ఒకడు ఉడిగిపోతాను వాడికి ఉడుగుపోతాను అండి వాడు ఎలాగ చేయలేడు చేసేవాళ్ళని చేయనివ్వడు మొన్న ప్రసన్నబాబు ఒరిస్సా వెళ్ళాడండి మీటింగ్లకి పోయిన వారమే బజరంగ దళోలు 120 మంది వచ్చారు ఆయన పెద్ద మీటింగ్లు కదండి అందరూ ఒరిస్సాలో అంటే బాగా మనకు డిఫరెంట్గా ఉంటారు క్రైస్తవులు కాళ్ళు వచ్చారండి మీటింగ్స్ కన్వీనియన్స్ పిలిచి మీరు మీటింగ్స్ రద్దు చేసి వెంటనే మీరు దుకాణం మూసేసి వెళ్ళిపోవాలన్నారు వీళ్ళని ఎందుకంటే ఇక్కడికి వస్తున్నవాడు ఎవరో తెలుసా తొడకొట్టిన వాడి కొడుకు ఏమండి బజరంగ దళోళ్ళకి భయపడుతున్నారంటే పీడీ సుందరకే భయపడతారా అండి ఎవరినైనా అడగండి ఏ స్టేట్లో అడగండి మీరు వెళ్ళాడండి ప్రసన్నబాబు కార్లు చూడండి స్క్రీన్ మీద పోలీసులు మొత్తం వచ్చారండి కాపలా అండి అక్కడికి పోలీసులు కాపలా వచ్చారు నెక్స్ట్ ఫోటో అదిగోండి వ్యాన్ పోలీస్ వ్యాన్ వచ్చేసిందండి పోలీసులు వచ్చేసారు దాని నిండా ఏమండి ఇది దేవుణ్ణి గణపరచటమే అంటారా పరలోకమందున్న దేవుణ్ణి తొడకొట్టి చెప్పే మగాళ్ళురా వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటని బతిమాలుకునేవారు కాదు వాళ్ళు ఎందుకు నమ్మవని ప్రశ్నించేవాళ్ళు వాళ్ళు శాస్త్రాలు తలదన్నేవాళ్ళు చరిత్రను కాలదొక్కిన వాళ్ళు దేవుని కొరకు సాహసంగా నిలబడేవాళ్ళు పోలీసులు తీసుకున్నారు ఫోటో ఇలాంటివి చూస్తే దేవుడికి ఎలా ఉంటుంది ఓకే నాన్న థ్యాంక్ యూ ఇలాంటివి చూస్తుంటే చెవి ఒగ్గడమే కాదండి కళ్ళు నిండా చూసుకుంటాడు ఇలాంటివి అమ్మాయ నా కొడుకు నన్ను గణపరిచేవాడు ఎప్పుడు ఎవడ సోదువాడు చెప్పుకుంటూ ఉంటాడు మీటింగ్లో మాట్లాడారనుకోండి ఒకడు కాలెత్తి గడగడ గడగడలా టచ్ 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 అని ఒకడు అంటాడు బెట్ట 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 అని ఒకడు అంటాడు ఏటి అసలు అల్లరి వాళ్ళ చూసి ఆనందిస్తాడా అసలు చూడడండి వాళ్ళ పక్క అసహ్యం సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము మొదటి శతాబ్దము తర్వాత సంఘము ద్వారా ఇప్పుడు ప్రపంచానికి తెలియబడాలని
అందుకే పౌలు మొదట శతాబ్దంలోనే తొడగొట్టాడు. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా, లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేశాడు దేవుడని సవాలు చేసి మాట్లాడేవాడినండి ఆ రోజుల్లో ప్రసన్నబాబు వయసు. అది సవాలు చేసి అంటే 800 కోట్ల మంది కొరకు పుట్టిన ఏకైక వ్యక్తిని నేను మర్చిపోకండి, ఎప్పుడు కూడా సంగతి చెప్తాను. వాళ్లలో ఒకన కదండి, వాళ్ల కొరకు ఈ తరంలో పుట్టించాడు. నువ్వు పుట్టాలరా, నువ్వు ఇప్పుడు వెళ్ళే కాలం వచ్చింది, ఇప్పుడు నువ్వు వెళ్ళే కాలం వచ్చింది, వెళ్ళాలి నువ్వు. నా కొరకు ఎంతో మంది పిల్లల్ని కనాలి నువ్వు. శ్రీను ప్రార్థన చేశాడు ప్రిన్సిపల్. మా డాడీని ఇప్పటి వరకు ముఖాముఖిగా చూడలేదు. అంటే ఎక్కడ చూస్తున్నాడు, టీవీలో చూస్తున్నాడట, అన్నట్లో చూస్తున్నాడు పాపం. ఈవేళ పొంగిపోతున్నాడు నన్ను చూసి, డాడీని ముఖాముఖిగా చూశాను అని. మోషే అంటాడు, దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూశాను అంటాడు. అదొక ఆనందం కదండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న నా పిల్లలు ఆయా దేశాల్లో, ఆయా పట్టణాల్లో, భారతదేశంలో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా పట్టణాల్లో ఉన్న నా పిల్లలు లక్షల మంది అండి. వాళ్ళ ధర్మాలు, పుణ్యకార్యాలు చూసారండి, వాళ్ళందరూ ప్రవీణులైపోయారు, పండితులైపోయారు, సాహసాలు చేస్తున్నారు. సాహసాలండి, ఏ ధనవంతుడండి తీసుకెళ్లి పంచుతాడు, భద్రపరుచుకుంటాడు కానీ, విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటాడు కానీ, ఆస్తులు సంపాదించుకుంటాడే కానీ పేదలకు పంచడండి, లేని వారికి ఇవ్వడండి. వాళ్ళంతా ఎవరో కాదండి, దేవుని పిల్లలు. నా పిల్లలు చేయగలుగుతున్నారు. ఇన్ని సాహసాలు చేసే వేల మంది పిల్లలను కన్నా తండ్రినండి నేను. అదండి నా గర్వం ఈరోజు. ఏమండి వాళ్ళు ఎవరో నాకు తెలియదండి. ఇంతవరకు శ్రీను నన్ను చూసినట్టు, వాళ్ళని నేను టీవీ వాళ్ళ ప్రోగ్రామ్స్లో చూస్తుంటాను, ఈ పిల్లలందరినీ. వాళ్ళతో మాట్లాడేది లేదండి, వాళ్ళ దగ్గరగా చూసేది లేదండి, వాళ్ళతో కలిసేది లేదండి. మీటింగుల్లో ఎప్పుడో కలిసేవాడిని అండి, ఇప్పుడు అసలు 5-6 ఏళ్ళగా అన్నీ మానేసి కూర్చున్నాను. నా పిల్లలండి వాళ్ళందరూ. సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి ఎక్కడట పరలోకంలో ఎవరెవరికి తెలియనివి, పరలోకంలో కానీ భూలోకంలో కానీ ప్రధానులకు కానీ అధికారులకు కానీ సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఎప్పుడు తెలియబడవలెనని. ఇప్పుడు తెలియబడుతుంది. మీ అందరూ సంతోషపడుతున్నారు కదండి ఈ మాటలు వినడానికి. ఈ మధ్యన పిల్లలు పరుగులెత్తుకుంటూ వస్తున్నారు గేట్లో బడుల్లో బయట లోపలికి, ఎందుకంటే లేట్ అయిపోతే డాడీ ప్రసంగం మిస్ అయిపోద్దని. వినాలి డాడీ మాటలు వినాలి, వారానికి ఒక్కసారి కదా, ఒక గంట. రెండో శతాబ్దంలో 23 సంవత్సరాలైందండి మొదటి శతాబ్దం. ఈ మాటలు చెప్పి మొదటి శతాబ్దం మొదటి 100 ఏళ్ళయ్యి అప్పుడు ప్రారంభమైంది విప్లవం. కానీ ఆ విప్లవం చచ్చిపోయిందండి, ఎవరూ దాన్ని లేపలేదండి, నడిపించలేదండి. ఆ విప్లవం బ్రతికింది 3వ శతాబ్దంలో బతికిందండి. ఒక విధంగా 2వ శతాబ్దం ఎండింగ్ 1949 కదండి నేను పుట్టింది. అంటే 2వ శతాబ్దం చివరి 50 ఏళ్లలో పుట్టాను. ఇరవయో శతాబ్దం
క్షమించండి, ఇరవయో శతాబ్దం మొదటి శతాబ్దంలో ప్రారంభమైన ఈ విప్లవం ఇరవయో శతాబ్దం ఎండింగ్లో పుట్టానండి నేను. 1949 21 22 వచ్చేసరికి 23 ఇప్పుడు మనం 23లో ఉన్నాం. ఇరవై మూడుకి లక్షలాది మంది విప్లవకారులు వచ్చారండి, విప్లవ నాయకులు వచ్చారండి నా పిల్లలు. ఎంత ఘనత అండి దేవునికి, అది ఎంత గొప్ప సంగతి అండి. ఆయన బాధను అర్థం చేసుకున్నానండి. ఆయన బాధ ఏంటో చూద్దామండి. 5వ వచనం మొదటి దిన వృత్తాంతాలు 17వ అధ్యాయం 5వ వచనం. ఇస్రాయేలీలను రప్పించిన, ఈజిప్టు దేశంలోండి రప్పించిన నాట నుండి నేటి వరకు, దావీదు కాలము వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకనొక గుడారములోను ఒకనొక డేరాలోను నివాసము చేసి తిని. వాపోతున్నాడండి, బాధపడుతున్నాడా? తండ్రిలోని బాధ, తండ్రిలోని ఆవేదన, తండ్రిలోని కోరిక, పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడని మనకి, అతని మనసులో ఎన్నో సంగతులు దాగున్నాయని, ఆ దాగున్నవన్నీ తెలియాలంటే 66 పుస్తకాలలోని మహాజ్ఞానానికి వారసులు కావాలని విద్యా కేంద్రాలు నేర్పి, అందుకేనండి పెట్టారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. అందుకే పుట్టిందండి ఇది. ఇది సంఘము అని లేదంటే చర్చ్ అని, అలాగా కట్టడాలు మనుషులు చేతులతో కట్టినవి కాదండి ఇవి. దేవుని జ్ఞానముతో కట్టబడిన విశ్వవిద్యాలయం. మీరు ప్రతివారం ప్రతి క్లాసులో వింటున్నవి ఏంటో తెలుసా? దేవుని అపూర్వమైన జ్ఞాన సంగతులు. బైబిల్లో రాశాడు అన్నీ, మీరు చదువుకోండి, మీరు బాగా చదువుకోండి అన్నాడు. దేవుడు నాకు చెప్పాడు కొరింథీ పత్రిక, నేను రాశాను, మీరు వాటిని చదివితే నాకు దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో అంతే జ్ఞానాన్ని దేవుడు మీకే ఇస్తాడు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతేనండి, చూడండి ఒకసారి. ఎఫ్సి పత్రిక, క్షమించండి, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము, తండ్రి మర్మమే క్రీస్తు, క్రీస్తు మర్మము దేవదర్శనము వలన, దేవదర్శనము వలన 66 పుస్తకాలు, 42 మంది దైవజనులకు ఏమంటున్నాడు? క్రీస్తు మర్మము దేవదర్శనము వలన ఆయా కాలాల్లో, ఆయా దేశాల్లో, ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్ళకి చెప్పబడిన సంగతులు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతి మునుపు మీకు రాశాను. కొద్ది కొద్దిగా మీరు దానిని చదివిన యెడల మీరేం చేయాలో తెలుసా? మళ్ళా మీరు గదిలోకి వెళ్ళి నాకు మర్మాలు బోధించు, మర్మాలు బోధించు, మర్మాలు చాలామంది అంటారు నాకు దేవుడు మర్మం చెప్పాడు అంటాడు. ఏం మర్మం? ఆడు ముఖం అన్నీ చెప్పేస్తే నాకు దేవుడు మర్మబోధకుడు అని ఒకడు పెట్టుకుంటాడు పేరు, మర్మబోధకుడు అట. నీకు ఎప్పుడు చెప్పాడు మర్మం? నన్ను గదిలో పిలిచి చెప్పవలసినవన్నీ 66 పుస్తకాలు చెప్పేశాడు. అసలే బుర్ర తక్కువ వెదవ కనుక నువ్వు అసలు బైబుల్ చదవవు కనుక నీకేం తెలీదు. బైబుల్ చదివితే విషయాలు తెలుసును, డాక్టర్ చదివితే కదండి
మీరు వైద్యం చేయగలరు లేకపోతే జన్ మనుషులు చంపేస్తారు. తప్పుడు బోధల వలన అనేక మందిని ఈరోజు నాశనానికి నడిపిస్తున్నారండి బోధకులు. క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతి నేను మీకు రాశాను. మీరు దాన్ని చదవండి 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 చదవండి. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ మర్మమంతా ఆ మర్మమును గురించి ఆ మర్మాను గురించి నాకు దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో అదంతా మీకు గ్రహించుకొనగలరు అన్నాడా. నేర్చుకోలేరు చేత కాదు మీకు రాదు అన్నాడా. గ్రహించగలరు. దేవుని గురించిన ఆలోచనలు దేవుని పిల్లలకు వచ్చినప్పుడు ఆయన కొరకు ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు మీకు. అప్పుడు నువ్వు అనుకున్నావు గనక నువ్వు వింటావని తన బాధలు చెప్పుకుంటాడు. దట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ గాడ్. దేవుని గూర్చి దావీదు దేవాలయం కట్టాలని కదా అనుకున్నాడు. దేవుని గూర్చి నువ్వేదైనా చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు, నీ ఆలోచనల్లోనికి వస్తాడు. వచ్చి నువ్వు వింటావనే నమ్మకంతో చెయ్యాలని అనుకున్నావు కనుక వింటావనే నమ్మకం నీ మీద కుదరాలి దేవుడికి. చేయాలనే దేవుని కొరకు చేయాలనే ఆలోచన నీకు వచ్చింది కనుక ఆయన వింటాడు. నువ్వు చెయ్యాలని అనుకున్నావు కనుక ఆయన విని ఆయన మనసులోని వేదన ఆయన మనసులో నేను బాధ చెప్పుకుంటున్నాడు. ఏమని ఏమని చిన్న పిల్లోడు అప్పుడప్పుడు భార్య అలిగి మాట్లాడుతుంది, చాలండి మీరు నన్ను ప్రేమించారు కానీ అంటది. చాలా ప్రేమించాడు కానీ ముద్దుగా మాట అనాలని అంటదంటే దేవుడు ఎలా కనబడుతున్నాడు చూడండి. అక్కడ చిన్నపిల్లాడు మనసు అండి అయింది, చిన్నపిల్లాడు మనస్సు. ఐదో వచనం, ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకనొక గుడారములోను ఒకనొక డేరాలోను నివాసము చేసి తిని నేను ఇశ్రాయేలీలందరి మధ్యను సంచరించిన కాలమంతా మీరు నా కొరకు దేవదారు మ్రానులతో ఆలయము కట్టకుంటురేమయ్యని కానీ నేను అడగలేదు మిమ్మల్ని. చూడండి మళ్ళా నేను మిమ్మల్ని నేను అడగలేదు. మీరు అనుకున్నారు, మీరు నిర్ణయానికి వచ్చారు. వచ్చారు గనక నా మాట మీ మాట నేను విన్నాను, నా మాట మీరు వింటారని చెబుతున్నాను. దేవుడిని క్యాచ్ చేయటువంటి అది దేవుణ్ణి పట్టుకోవటం. కరెంట్ పట్టుకోగలరటి మీరు ఉండరు కదా. దేవుణ్ణి పట్టుకుంటే సజీవంగా ఉంటారు, నిత్యము ఉంటారు. ఎంత ముద్దుగా ఉన్నాయండి ఆ మాటలు. నేను ఇశ్రాయేలులందరి మధ్యను సంచరించిన కాలం అంతయు లెక్కెట్టేటండి, టైం అంతా లెక్క పెట్టేటట్ట. మీరు నా కొరకు దేవదారు మ్రానులతో ఆలయము కట్టకుంటురేమి అని కానీ నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల న్యాయాధిపతులు ఎవరితోనైనాను నేను ఒక మాట అయినను పలికియుంటినా. కనీసం న్యాయాధిపతులతో కూడా నేను చెప్పలేదయ్యా మీ గురించి నా బాధ. నా కొడుకు ఆలోచించాడు దావీదు. మీరు దేవుని కొరకు ఏవైనా చేయాలని అనుకుంటే ఆయన వింటే
నువ్వు చేస్తావనే నమ్మకం అతనుకుంటే అతని మనసులోని కష్టాన్ని మీకు చెప్పుకుంటాడు ముద్దుగా. చేస్తారా? నా పిల్లలందరూ అదే చేస్తున్నారు. నేను ఆకలిగొంటిని అయ్య చెప్పాను నా పిల్లలకి, అమ్మో యేసు ఆకలిగొంటాడా? యేసు కాదు తండ్రి. చీపురు పట్టుకొని తుడుస్తున్న ప్రతి ఆడపిల్లను చూస్తే నా మనసంతా చెరువు అయిపోతుంది. వాళ్ళ ప్రేమ చేయాలనే మనసు అందరూ అండి. తరగతి అయిపోగానే చర్చ అయిపోగానే అందరూ టకటకట బ్యాగులు సర్దుకొని ఎవరి ముందు వెళ్ళిపోతావా అని వెళ్ళిపోతుంటారు. కానీ ప్రాబ్లం అంతా చెప్పుల దగ్గర వచ్చింది. అక్కడ క్యూ కట్టేస్తారు, స్టాక్ అయిపోతారు అక్కడ. కానీ ఒకరిద్దరు అనుకుంటూ ఉంటారండి, నేను ఉండి ఇవన్నీ తుడిచి వెళ్ళాలి అని అనుకున్నారు అనుకున్నారు. విన్నాడు, వచ్చాడు, నీతో చెప్పుకున్నాడు, నువ్వు చీపురు పట్టుకు తుడుస్తున్నావు అంతే. నువ్వు పైప్ పెట్టుకు అడుగుతున్నావు, నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు, నువ్వు ధర్మకార్యాలు చేస్తున్నావు, నువ్వు పుణ్యకార్యాలు చేస్తున్నావు, నువ్వు మందులు పంచుతున్నావు, బట్టలు పంచుతున్నావు, భోజనం పంచుతున్నావు, పళ్ళు పంచుతున్నావు. ఇవన్నీ ఆయన మీతో చెప్పుకున్నవి, ఆయన మనస్సులోనివి. అందుకే ఒక మంచి మాట యెషయాగారు అనుకుంటాను, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. యెషయాగ్రంథం 55వ అధ్యాయం 55వ అధ్యాయం. అందరూ తీయండి, ఇది అన్న తండ్రి అయిన దేవుడు అండి. ఆకాశ మహాకాశాల మీద సింహాసన ఆసీనుడై కోటానుకోట్ల దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు నీ ఎడల ప్రేమ కలిగి నీ మాటలు వింటూ నిన్ను చూస్తూ నీలో అతని గురించిన ఆలోచనలు ఏమైనా వచ్చాయా అని కనిపెడుతూ కనిపెట్టగానే పనిపెట్టుకుని నీ దగ్గరకు వచ్చి తన మనసులో ఉన్న పనులన్నీ మీ చేత చేయించుకుంటున్నాడు. రేపొద్దును సెమినార్కి వస్తున్నారు మీరందరూ. ఎంతోమంది నా పిల్లలు వస్తున్నారు, దేశవ్యాప్తంగా కష్టపడడానికి వస్తున్నారు, వండడానికి వస్తున్నారు, వడ్డించడానికి వస్తున్నారు, నీళ్లు పెట్టడానికి వస్తున్నారు, శుభ్రపరచడానికి వస్తున్నారు, బాత్రూములు కడగడానికి వస్తున్నారు. అందుకే నేను అవన్నీ మొత్తం బాత్రూములన్నీ పైప్ లైన్స్ అన్నీ తీయించేసి బాగు చేస్తున్నాను. అది నా పని కదండి, మరి నేను కూడా చేయాలి కదా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వచనం. యెషయా గ్రంథం 55:6. యెహోవా మీకు దొరుకు కాలమునందు. ఆయన దొరికే కాలం ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన కాలం. నేను దేవుడు అంటున్నాడు, ఈజిప్ట్ నుండి ఇంతవరకు దావీదు వరకు నేను నడిపించిన కాలం. ఎప్పుడైనా మీరు నాకు ఏమైనా కట్టారా? డారాల్లో నన్ను ఉంచారు, గుడారాల్లో నన్ను ఉంచారు. బాధపడిపోతున్నాడు అండి ఆయన, బాధపడిపోతున్నాడు. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎక్కడ ఉంచాలి? మీ హృదయంలో ఉంచండి. మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడండి, వింటాడండి. ఏమండి మీరు అందరూ నా చేత ప్రార్థన చేయించుకుంటారు అనుకుంటారు కదా. ఒక రహస్యం చెప్తానండి మీకు, నేను కూడా కొందరి చేత ప్రార్థన చేయించుకుంటానండి. నాకంటే చాలా చిన్నోళ్ళండి వాళ్ళు. నేను చెప్పకుండానే
నా మనవరాళ్ళు నా మనవళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు చూసారు వాళ్ళు ప్రార్థనలన్నీ విన్నారుగా, మా తాతయ్య మా తాతయ్య మా తాతయ్య ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, మా మధ్య ఉంచండి. అడగకుండా చేసేవాళ్ళు వీళ్ళు, అడిగి చేయించుకుంటాను నేను. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారండి, మీరెందుకు నా చేత ప్రార్థన చేయించుకున్నారని ఫీల్ అయిపోతున్నారండి. మీరెవరు? నా తండ్రి పిల్లలు, నా పిల్లలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నా పిల్లలందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థనలే దేవుని యొక్క రక్ష అయింది నాకు. ఇంత రోజు ఈరోజు హ్యాపీగా ప్రతి 2-3 నెలలకి బ్లడ్ టెస్ట్ చేయించుకొని అన్ని రోగాలకినండి. 74 వచ్చింది కదండి. ఇప్పుడు ఒకసారి నా ఇంజిన్ ఎలా ఉందో తెలియాలి కదా, మనకు తెలియదండి. క్యాన్సర్ వచ్చింది కదా పాపం, మన పిల్లలు పిల్లలు 25,000 డొనేట్ చేశారండి ఇందాక పాప. చూడండి ఆయన క్లిప్ ఒకసారి, పిల్లలు చూస్తారు, జగ్గయ్యపేట పిల్లలు, పాపం వయస్సులో ఉందండి. చాలామందిని అడిగింది ఎవరు ఎవరు సహాయం పడతారండి. ఈ క్యాన్సర్ వచ్చిందంటే బుర్ర మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోతాయి, నీ శరీరాన్ని తినిస్తున్న ఆ మాటలు వినిపించుకోడుక, ఆ మాటలు వినిపించుకోడుక. మందిరానికో నేను ఎప్పుడు వస్తానే ఉంటా, కానీ నన్ను అన్నయ్యోళ్ళు వీళ్ళ సపోర్టు నాకు బాగా సహాయం చేశారండి వీళ్ళందరూ. నేనైతే నేను ఎప్పుడు అనుకోలేదు, అసలు ఎంత సహాయం చేస్తారని కూడా అనుకోలేదు. నేను అనుకోకుండా మందిరానికి వచ్చాను, కానీ వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా. అందరికీ నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి, మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు నేను రుణపడి ఉంటానండి. థ్యాంక్స్ అండి, అందరికీ వందనాలండి. అండి క్యాన్సర్ అండి, ఆమెకి చనిపోతుంది. అది రావటం తెలీదు, అది పోవటం అనేది దానికి తెలీదు. అది రావటమే కానీ పోవటం తెలియదు దానికి. దానికి మెడిసిన్స్ లేవు. అలా అనుస్తుంటారు బండికి బ్రేకులు వేసినట్టు, దాన్ని అలా ఆపుతుండాలి తప్ప ఏదో ఒకరోజు దాని వలన చచ్చిపోతారండి. అంత ప్రమాదకరమైందంట అది. అందుకే ప్రతి 2-3 నెలలకు ఒకసారి నా పిల్లలకి, ప్రసన్నబాబుకి, ఆయన భార్యకి, నా కూతురికి, నాకు మన్ని టెస్ట్లు అండి. క్యాన్సర్కి సంబంధించి కానీ, కిడ్నీస్కి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ, లివర్కి సంబంధించిన కానీ, ఊపిరితిత్తులకు సంబంధించింది కానీ 20,000 రూపాయలు కడతానండి. ఎందుకంటే బండిని డ్రైవర్ బండి ఎక్కేటప్పుడు అన్ని చెక్ చేసుకొని, కొత్త డ్రైవర్ మారుతాడా బండి చెక్ చేసుకుంటాడు. ఏమైనా జారగొట్టు వదిలేసారనుకోండి, ఎదురు ఇటు చేతిలో యాక్సిడెంట్ అయిపోద్ది. అలాగే ఎప్పటికప్పుడు ఇది ఎందుకు చెప్పానో తెలుసా, నా పిల్లలందరికీ, ఎప్పుడు ఏ వ్యాధి మీలో ప్రవేశిస్తుందో మీకు తెలీదు. కనుక మీరు ఈ శరీరమందు, మీ శరీరాలలో మీరు జీవించటం మీ చుట్టూ ఉన్న ప్రజలకు మీ దేవుడి గురించి చెప్పటానికి, మీ చుట్టూ ఉన్న ప్రజలకు మీరు మీ తండ్రి గురించి చెప్పటానికి. ఇదిగో నా పిల్లలు ఆ అమ్మాయికి 25,000 రూపాయలు ఇచ్చారు. ఏమండి నా పిల్లల్ని అడిగితే పాపం చాలా మంచివాళ్ళు అండి, ఎవరికైనా ఇస్తారండి. మరి జగ్గయ్యపేట విజయరావు
మీ చర్చ్ అడ్రస్ మీ అకౌంట్ నంబరు మాకిస్తే నా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలు దేశవ్యాప్తంగా ఉన్న నా పిల్లలు ఆమెకి మరి నా కొడుకుగా నా పిల్లలుగా మీరందరూ మరి ఆమెను ఆదుకున్నారు అంటే తండ్రిగా నేను కూడా ఆదుకోవాలిగా మిగిలిన పిల్లలు కూడా ఆమెను ఆదుకోవాలిగా మేమంతా ఆమెను ఆదుకుంటాం నీ అడ్రస్ పంపించు కొడుక దేవుని పిల్లలారా మీ శరీరాలను భద్రపరచుకోండి తప్పులు చేసి పాడు చేసుకోకండి తప్పుడు అలవాట్లతో మీ దేహాన్ని పాడు చేసుకోకండి దాన్ని కాపాడుకోండి ఎక్కువ కాలం దేవుని కొరకు బ్రతుకుతారు ఆయన సేవలో కొనసాగుతారు గాడ్ బ్లెస్ యూ